హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూరతో జంతికలు మురుకులు ఎలా చేయాలో చూపెడతాను. అస్సలు చేయరాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేయొచ్చండి. మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది ఇది హెల్దీ ఫుడ్ అని. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈజీగా కూడా చేసుకోవచ్చు. వీడియో మొత్తం చూసి ఎలా వచ్చినాయో కామెంట్ చేసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా, నాకు పిండి వంటలు రాదన్న వాళ్ళకు కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అవి ఎలా చేయాలో చూపెడతాను, చూస్తుండండి. ముందుగా పాలకూరని అయితే ఉడికించుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి వాటర్ అయితే తీసుకోవాలి. ఈ వాటర్లో ఒక కట్ట పాలకూర శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. గడ్డి అలాంటి డస్ట్ గిట్లు ఏం లేకుండా శుభ్రంగా కడుక్కొని అయితే తీసుకున్నాను. మీరు డైరెక్ట్ ఆకులైనా తీసుకోవచ్చు, లేకపోతే కట్ చేసుకొని అయినా తీసుకోవచ్చు. నేనైతే ఆకులు అయితే తీసుకున్నాను. వీటిని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా పాలకూర మెత్తగా ఉడికినాక ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టి కొంచెం గోరువెచ్చగా అయినాక ఈ పాలకూరని చల్లటి నీళ్ళల్లో వేసి ఇంకా మిక్సీకి అయితే పట్టుకుందాము. వేడి కొంచెము తగ్గుతుంది కదా, అందుకని చల్లటి వాటర్లో వేసుకున్నాను. 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ పాలకూర కట్టని ఉడికించిన పాలకూరని వేసుకొని ఇంకా మెత్తటి పేస్ట్ లాగా ఇక్కడ పచ్చిమిర్చి ఒక్కలు అనేటి లేకుండా మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకోవాలి. 1/4 కిలో బియ్యం పిండికి టీ గ్లాసు శనగపిండి అయితే తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ వరకు వామ తీసుకోవాలండి. వామ కొంచెం ఎక్కువ అయినా తీసుకోవచ్చు, మరీ ఎక్కువ అంటే చాలా ఎక్కువ కాదు, కొంచెం 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు. నేను 1/4 టేబుల్ స్పూన్ అన్న కాడ 1/2 టేబుల్ స్పూన్ వామ ఇలా చేతుల పైన వేసుకొని నలిసినాక 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి అయినా బటర్ అయినా వేసుకోవచ్చండి. ఇవి రెండు లేనప్పుడు వేడి చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ వేసుకొని ఈ పిండిలో బాగా కలిసేలాగానైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగాల రెడీ చేసి పక్కకు పెట్టుకున్న ఈ పాలకూర పేస్ట్ని అయితే ఇందులో వేసుకొని ఇంకా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం పిండి ఎంత బాగా కలిపితే మనకు జంతికలు కూడా మురుకులు కూడా అంత సాఫ్ట్గా వస్తాయండి. వీటిని చకోడీ మురుకులు కూడా అంటారు కదా. రుచి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని కొంచెం అంత అయితే ఉప్పు కలవకపోతే వేసుకోవచ్చు. ఓకేనా, ఇలా పేస్ట్ మొత్తం ఇలా పిండిలో కలుపుకున్నాక కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఈ పిండి ముద్దని జంతికల పిండిలాగా కలుపుకోవాలి. మురుకుల పిండి ఎలా చేసుకుంటామో అలా కలుపుకోవాలండి. చూడండి, పిండిని అయితే నేనైతే ఇలా అయితే కలిపాను. ఇలా మెత్తగా కలుపుకున్నాక ఇంకా డీప్ ఫ్రైకి సరిపడు నూనె అయితే వేడి చేసుకోవాలి. నూనె అయితే వేడి అవుతూ ఉంటుంది. మనమైతే జంతికలు అయితే ఈజీగా ఎలా చేయాలో చూపెడతాను. అడుగు బాగాన ఒక అడుగుకైతే ఒక మూత అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు జంతికల పౌలో స్టార్ మురుకులు అయితే వేస్తున్నాను. జంతిక పౌలకి ఈ స్టార్ మురుకులది ప్లేట్ అయితే ఫిట్ అయితే చేస్తున్నాను. ఇలా చేసినాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ పౌలకి కొంచెం పిండి తీసుకొని ఈ పావులు అయితే నింపుకోవాలండి. ఇలా నింపుకున్నాక చిన్న చిన్న మూతలు ఉంటాయి కదా, ఆ మూతలలో ఇలా మనకు ఇలా రౌండ్గా చుట్టడానికి రాదు కదా నూనెలో, అందుకోసం అయితే చిన్న చిన్న మూతలు అయితే తీసుకొని ఇలా చక్రాల మురుకులు అయితే చేస్తున్నాను. ఓకేనా, ఎంత రౌండ్గా వచ్చాయో ఇదే షేప్లో మనకు కాలినాక కూడా ఇలానే వస్తాయి. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క మూతను తీసుకొచ్చి ఈ బాగా కాగుతున్న నూనెలో కొంచెం నూనె కాగిందా లేదా చెక్ చేసుకోవడానికి చిన్న పిండి ముద్దనేసి నూనె కాగినాక ఇంకొక్కొక్క ప్లేట్ తీసుకొని ఇందులో వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక
ఇంకా ప్లేట్లో నుండి మనకు మూతలో నుండి ఈజీగా ఊడొస్తుంది. ఓకేనా, ఒక చాక్ సహాయంతో అయినా తీసుకోవచ్చండి, లేకపోతే ఇలానే డైరెక్ట్ అయినా వచ్చేస్తాయి మనకు. ఇలా జంతికలు మంచిగా కాలినాక ఇంకా స్ట్రైనర్తో తీసుకొని జంతికలు అయితే పక్కకు పెట్టేసి ఇంకా ఈ మూతలు స్ట్రైనర్తో అయితే ఇలా తీసుకోవాలి. ఓకేనా, మీకు నా లాంగ్వేజ్ అర్థం కాకపోతే, నా భాష మీకు అర్థం కాకపోతే వీడియో మొత్తం చూడండి. ఓకేనా, నేను మాట్లాడేది తెలుగే. ఓకేనా ఫ్రెండ్స్, మిగిలిన జంతికల్స్ కూడా అలానే చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.